హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అబ్జర్వ్ ద క్వశ్చన్. స్థూపము, శంకువుల, భూ వ్యాసార్థాలు, ఎత్తుల కొలతలు ఒక గోళం యొక్క వ్యాసార్థానికి సమానం. శంకు యొక్క ఘనపరిమాణం 9702 ఘనపు సెంటీమీటర్లు అయినా గోళం యొక్క ఘనపరిమాణం ఎంత? ఇందులో స్థూపము, శంకువు, గోళం మూడున్నాయి. మరి ఈ రెండు కూడా భూ వ్యాసార్థాలు, ఎత్తులు రెండు కూడా గోళం యొక్క వ్యాసార్థం. గోళం యొక్క వ్యాసార్థం 6 అనుకున్నట్టయితే శంకు యొక్క ఎత్తు కావచ్చు, అలాగే వ్యాసార్థం కావచ్చు, రెండు కూడా 6కు సమానం అవుతాయి. అంటే ఇక్కడ ముందులో ఉన్నటువంటిది స్థూపం ఉంది, అలాగే శంకువు ఉంది, అలాగే గోళం కూడా ఉంది. ఇప్పుడు అడిగిన దాంట్లో దీని యొక్క వ్యాసార్థము 6 అనుకుంటే ఎత్తు కూడా 6 అవుతుంది, ఎందుకంటే గోళం యొక్క వ్యాసార్థానికి సమానం. ఇప్పుడు శంకు యొక్క ఘనపరిమాణం ఎంత ఇచ్చిండు? 9702. శంకు యొక్క ఘనపరిమాణానికి సూత్రం V=1/3πr²H ఇచ్చిండు. ఇందులో కూడా పై వాల్యూ ఏమి ఇవ్వలేదు, అంటే మనము అలాగే తీసుకుంటాం. ఇప్పుడు 1/3πr²R, హెచ్ అంటే 6 కాబట్టి, ఎందుకంటే ఎత్తు కూడా సమానం కాబట్టి =9702. సో ఇది మల్టిప్లై చేస్తే πr³/3 = 9702. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఆర్ వాల్యూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకొరకు చూద్దాం. ఇప్పుడు మనకు అడిగినటువంటిది ఏమడిగిండు? గోళం యొక్క ఘనపరిమాణం అడిగిండు. గోళం యొక్క ఘనపరిమాణం సూత్రం ఏంది? 4/3πr³. 4 × 1/3πr³. 4 × 9702. ఎందుకు ఈ వాల్యూ ఇక్కడ వచ్చేసింది మనకు 1/3πr³ వాల్యూ. సో సబ్స్టిట్యూట్ చేసినాం, 4 × 20 చేస్తే 4 × 2 = 8, 4 × 0 = 0, 4 × 7 = 20, 4 × 9 = 36, 38. 38808 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా మనము వ్యాసార్థం తెలుసుకోకుండానే ఇచ్చినటువంటి ఒక సమీకరణం వస్తుంది, ఆ సమీకరణం యొక్క వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా? ఈ విధంగా సాల్వ్ చేసినట్టే మనకి ఈజీగా తక్కువ టైంలో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.